గాంధీజీ నిజంగా భారత స్వాతంత్రాన్ని ఆలస్యం చేశారా మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహానుభావుల్లో ముఖ్యులంటారు జాతి జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా అని ఎన్నో బిరుదులు ఈయనకు ఉన్నాయి బట్ ఈయన నిజంగానే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారా లేదా పంతొమ్మిది వందల ఇరవైలోనే రావాల్సిన ఇండిపెండెన్స్ను పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు పొడిగించారా గాంధీ గారి ఆయుధం ఏంటి అహింస అహింస అంటే ఎవరికీ హాని కల్పించవద్దు అని శాంతి పాటలు పాడే గాంధీగారు ఎందుకని మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులను బ్రిటిష్ తరఫున యుద్ధం చేయడానికి ప్రోత్సహించారు అసలు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికన్ విప్లవకారులకు బ్రిటీషర్లకు మధ్య జరిగిన సెకండ్ బోయర్ యుద్ధంలో గాంధీగారు బ్రిటీష్ ఆర్మీలో ఎందుకు పనిచేశారు గాంధీజీ ఇండియాకు రాకముందు బ్రిటిష్ ఎంపైర్ ఈనకు కేసరి హింద్ అని ఇచ్చి ఎందుకు సత్కరించింది బ్రిటిషర్లు ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ను అన్నం పెట్టకుండా నానా చిత్రహింసలు పెట్టేది ఏవేవో రూల్స్ తెచ్చి ఉరి శిక్షలు వేసేది ఉదాహరణకు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అదే గాంధీ జైలుకు వెళ్తే ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఎందుకు కల్పించింది అని ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా గాంధీ ఇండియాకు వచ్చింది పంతొమ్మిది వందల పదిహేనులో కానీ పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీ ఇండియాలో ప్రఖ్యాత నాయకుడయ్యారు ఈయన సమావేశాలకు వేలల్లో ప్రజలు వచ్చేవారు గాంధీజీ ఏమీ చంద్రశేఖర్ ఆజాద్ లేదా భగత్ సింగ్ లాంటి విప్లవాలు చేయలేదు బ్రిటిష్ ఆఫీసర్లు చెప్పలేదు హిట్లర్ లాగా ఈయన ప్రసంగాలు నెక్స్ట్ లెవెల్ లాగా కనపడేవి కావు అయినా కూడా ఓవర్ నైట్ ఫేమస్ ఎలా అయిపోయారు ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఇంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంటర్నెట్ ఉండి నేషనల్ లెవెల్లో ఫేమస్ కావడానికి ఒక పొలిటీషియన్కు చాలా కాలం పడుతుంది నరేంద్ర మోడీ గారు కేజ్రీవాల్ గారు మన్మోహన్ సింగ్ గారి వంటి పొలిటీషియన్లు నేషనల్ లెవెల్లో ఫేమస్ అవ్వడానికి చాలా టైం పట్టింది వీళ్ళందరూ ఓవర్ ది నైట్ స్టార్స్ కాలేదు బట్ గాంధీ గారు అంత ఫాస్ట్గా ఇండియాలో జాతీయ నేతగా ఎలా అయ్యారు నిజంగానే గాంధీ ఎదిగారా లేదా వెనుక నుండి ఎవరైనా లేపారా సౌత్ ఆఫ్రికాలో బ్రిటిషర్ల కోసం పనిచేసే గాంధీని భారత్ కు పంపింది బ్రిటిష్ ఎంపైరే అని కొందరు ప్రముఖ చరిత్రకారులు ప్రముఖులు చెబుతున్నారు యూకే ఆర్టికల్స్ కొన్ని పుస్తకాల్లో అయితే గాంధీ అనే వ్యక్తిని కేవలం భారతదేశ స్వాతంత్ర్యాన్ని పొడిగించడానికే బ్రిటిష్ వాడుకుంది అని పేర్కొన్నారు గాంధీజీ నిజంగానే జాతిపిత బ్రిటన్ వదిలిన శాంతి భానమా మార్కండే కార్జు నిజంగానే గాంధీ బ్రిటిష్ యొక్క ఏజెంట్ అని పేర్కొన్నారు ఈరోజు గాంధీగిరి హిస్టారికల్ డైమెన్షన్ గురించి అదే గాంధీజీ జీవిత చరిత్ర లోతుల్లోకి వెళ్లి కొలుద్దా గుజరాత్ రాష్ట్రం యొక్క సముద్ర తీర ప్రాంతమైన పోరుబందరులో గాంధీజీ జన్మించారు ఈయన బాగా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు ఈయన డ్రెస్సింగ్ స్టైల్ ఆ కర్ర దోతి వేసుకోవడం చూసి ఈయన చాలా పేద కుటుంబం నుండి వచ్చి ఉంటారని అనుకుంటారు జాలి పడతారు నేను కూడా నా బాల్యంలో పాపం అనుకున్నా కానీ గాంధీ సంపన్న కుటుంబం నుండి వచ్చారు ఈయన తండ్రి కరంచంద్ గాంధీ గారు మామూలు వ్యక్తి కాదు ఈయన పోరుబందర్ సిటీ మినిస్టర్గా ఉండేవారు కష్టం అంటే ఏంటో తెలియని ఇంట్లో పెరిగిన గాంధీ లా చదవడానికి లండన్కు వెళ్లారు ఆ కాలంలోనే పెద్ద చదువులు చదవడానికి లండన్ వెళ్ళారు ఆయన లండన్కు వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల వరకు విక్టోరియా ప్యాలెస్ హోటల్లోని రూమ్ నెంబర్ సెవెంటీ సిక్స్లో ఉన్నారు కొన్ని రోజులు హోటల్లో ఉండి ఆ తర్వాత రూమ్కు షిఫ్ట్ అయ్యారు మనం ఈ కాలంలో ఫారిన్ వెళ్ళాలంటే లోన్ తీసుకుని ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడతాం కానీ ఆయన రాజయోగం చూడండి ఆ కాలంలోనే పెద్ద ఆయన చెలరేగారు ఈయన తన ఇరవై ఒకటవ ఏటనే లా చదువును లండన్లో ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు ఇండియాలో లాను ప్రాక్టీస్ చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు రెండేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి లాను ప్రాక్టీస్ చేయసాగారు ఇరవై ఒక్క ఏళ్ల పాటు ఆయన సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నారు ఈయనకు నలభై ఐదేళ్లు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో వచ్చారు ఈ ఇరవై ఒక్క ఏళ్ళు ఈయన సౌత్ ఆఫ్రికాలో ఏం చేశారంటే అప్పట్లో సౌత్ ఆఫ్రికా బ్రిటిషర్ల కంట్రోల్లో ఉండేది ఒక దేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అంటే మొదటగా ఆ దేశం యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూడాలి ఏదైనా దేశం సముద్ర తీరం వెంట ఉండి ఉంటే దానిపైన బ్రిటిషోడు విత్తనం వేయాల్సిందే అదేదో సామెతలాగా ఎర్రచీర కట్టుకుందంటే నా పెళ్ళామే అన్నట్లు సముద్ర తీరంలో ఉండే దేశాలన్నీ మా దేశాలే అని బ్రిటిషోళ్ళు అనేవాళ్ళు సముద్ర తీర దేశాలను బ్రిటిషోళ్ళు ఆక్రమించుకోవడానికి అప్పట్లో వ్యాపారాలన్నీ సముద్ర మార్గం గుండానే జరిగేది అందుకనే సముద్ర తీర దేశాలలో బ్రిటిష్ ఆధిపత్యం ఉండేది సౌత్ ఆఫ్రికాలోని నల్ల జాతీయులను బానిసల్లగా చేసి బ్రిటిష్ పాలించేది గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో లాను ప్రాక్టీస్ చేసేవారు ప్రిటోరియా అనే ప్రదేశానికి గాంధీ గారు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ప్రయాణిస్తుంటే తెల్లవాడైన టీసీ ఈయన ఆసియన్ అని తెలిసి అవమానించి రైలు నుంచి దించేశాడు గాంధీ గారి డిస్క్రిమినేషన్ కూడా ఎంత రిచ్గా ఉండేదో చూడండి ఈయన ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణిస్తుండగా అవమానం జరిగింది ఇలా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో స్ట్రగుల్ చేస్తుండగా కొద్ది రోజుల తర్వాత సౌత్ ఆఫ్రికాలోని ఇండియన్ కమ్యూనిటీకి ఈయన లీడర్ అయ్యారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో న్యాతల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికన్ ప్రజలు మరియు ఇండియన్లపైన బ్రిటీషర్ల అణచివేతకు వ్యతిరేకంగా సత్యాగ్రహ పోరాటం చేశారు ఇక్కడి నుండి జాగ్రత్తగా వినండి బోయర్ రిపబ్లిక్ అనబడే ఆఫ్రికన్ విప్లవకారులకు బ్రిటిషర్ల నడుమ రెండో బోయర్ యుద్ధం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మొదలైంది ఈ బోయర్ రిపబ్లిక్ అనబడే విప్లవకారులు చాలా అంటే చాలా స్ట్రాంగ్ రిబల్స్ వీళ్ళు ఆల్రెడీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదటి బోయర్ ఆంగ్లో యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి ఉన్నారు రెండో బోయర్ యుద్ధంలో గట్టిగా బ్రిటిషర్లను కొట్టి ఆఫ్రికాకు స్వాతంత్ర్యం తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తున్నాడు ఇక్కడ బోయర్ విప్లవకారులు గాంధీజీ గమ్యం ఒక్కటే కదా అలాంటప్పుడు బోయర్ రెబల్స్కు సపోర్ట్ చేయాలి కదా కానీ గాంధీజీ బోయర్ రెబల్స్కు కు మద్దతు ఇవ్వలేదు గాంధీజీ బ్రిటిషర్లకు సపోర్ట్ చేశాడు కావాలంటే ఈ ఆర్టికల్ చదవండి గాంధీజీ తొమ్మిది వందల మంది భారతీయులను పోగు చేసి ఇండియన్స్ అంబులెన్స్ క్రాప్ అనబడే ఒక యూనిట్ ను స్థాపించారు ఈ యూనిట్ బ్రిటిష్ ఆర్మీ కోసం పనిచేస్తుంది బ్రిటిష్ ఆర్మీలో గాంధీ ఇండియన్స్ అంబులెన్స్ క్రాప్ డివిజన్ లో సర్జెంట్ మేజర్ లాగా పనిచేశారు అంతేకాదు యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొన్నాడు బ్రిటిష్ కోసం పోరాడండి అని ఇండియాలో ఉన్న భారతీయులను ప్రోత్సహించాడు అసలు గాంధీజీ అహింసను నమ్మే విప్లవకారుడా ఆర్మీ రిక్రూటరా అని చాలామందికి అర్థం కాలేదు తర్వాత పంతొమ్మిది వందల రెండులో రెండో భోయర్ యుద్ధంలో అత్యంత శక్తివంతులైన భోయర్ విప్లవకారులను బ్రిటిష్ సామ్రాజ్యం ఓడించింది పంతొమ్మిది వందల ఆరులో మళ్లీ జూలు అనబడే ఆఫ్రికన్ విప్లవకారులు తమకు భూమి హక్కులు కావాలి అని బ్రిటిషర్లతో యుద్ధం చేశారు జూలు జాతి ప్రజలను బ్రిటిషర్లు లేబర్లుగా ట్రీట్ చేసి అంటే నీచంగా ఆఫ్రికన్ గనుల్లో పనులు చేయించుకునేవారు ఊహించండి ఈసారి గాంధీజీ ఎవరికి మద్దతు ఇస్తారో ఎస్ ఈసారి కూడా మహాత్మా గాంధీ గారు బ్రిటిషర్లకే సపోర్ట్ చేశారు జూలు యుద్ధంలో కూడా గాంధీజీ బ్రిటిష్ ఆర్మీలో ఇండియన్ కాప్స్ డివిజన్లో ఆఫీసర్ ఇన్ఛార్జిగా పనిచేశారు ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ గెలిచింది గాంధీజీ చూపించిన సాహసానికి బ్రిటిష్ ఎంపైర్ జూలు వార్ మెడల్ ఇచ్చి గాంధీజీని సత్కరించింది సౌత్ ఆఫ్రికాలో జరిగిన బోయర్ మరియు జూలు యుద్ధాల్లో బ్రిటిషర్లకు గాంధీజీ సపోర్ట్ చేసినట్లుగా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే పుస్తకంలో స్వయానా రాశారు కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి నాకు బ్రిటిష్ ఎంపైర్ పైన నమ్మకం ఉండేది ప్రపంచ శాంతి కోసం బ్రిటిష్ పడుతోంది నేను బ్రిటిష్ ఎంపైర్తో లాయల్గా ఉన్నాను నాకు జూలు పైన అనుమానాలుండేవి అందుకని నేను బ్రిటిష్ ఎంపైర్కే సపోర్ట్ చేశానని అన్నారు అసలు బ్రిటిష్ ఎంపైర్ను గాంధీజీ ఎలా నమ్మారో అస్సలు అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కాలేజీకి వెళ్ళే కుర్రాన్ని అడిగినా బ్రిటిష్ అంటే ఒక గుంటనక్క దేశమని అంటారు మొదటి రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైన ఒక దేశాన్ని గాంధీజీ నమ్మారు అంటే ఆయన యొక్క విజన్ గురించి అనుమానాలు రాక మానవు ఇక నెక్స్ట్ బ్రిటిషర్లు రెండో బోయరు యుద్ధంలో జూలు వార్లో గెలిచారు తర్వాత గాంధీజీ లండన్ కొద్ది రోజులున్నారు తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది బ్రిటిష్ ఆర్మీకి జర్మనీకి వెళ్ళి చావడానికి సైనికులు కావాలి ఇక రిక్రూటర్ను రంగంలోకి దింపారు లండన్ నుండి గాంధీజీ డైరెక్ట్ గా ఇండియాకు తిరిగి వచ్చారు ఇదే సమయంలో గాంధీ సేవలకు గాను బ్రిటిష్ ఎంపైర్ గాంధీజీకి కేసరి హింద్ అనే బిరుది ఇచ్చి సత్కరించింది అహింస పాటించే మహాత్మా గాంధీ గారు భారతీయులను ప్రోత్సహించి మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువు కోసం చావడానికి పంపసాగాడు పంతొమ్మిది వందల పదిహేడులో చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కేడా సత్యాగ్రహ ఉద్యమం చేశాడు మీరు ఇక్కడ ఒకటి గమనించండి గాంధీజీ చేసిన ఈ రెండు ఉద్యమాలు ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిషర్లపై ఒత్తిడి చేయడానికి చేసింది కాదు భూమి హక్కుల కోసం పంట పండించే స్వేచ్ఛ కోసం చేసిన ఉద్యమం బ్రిటీష్ ఎంపైర్ యుద్ధంలో ఉన్న స్వాతంత్ర్యం కోసం విప్లవం చేసి ఉండవచ్చు ఒక మాస్ మూమెంట్ జరిగి ఉండవచ్చు లేదా మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు గనక మాకు స్వాతంత్ర్యం ఇవ్వకపోతే మేమే జర్మనీకి మద్దతు ఇస్తాం అని ఎదిరించి ఉండవచ్చు కానీ అటువంటిదేమీ జరగలేదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గాంధీ సోల్జర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఇంకా వేగవంతం చేయసాగాడు ఈసారి ఫైటర్స్ రిక్రూటింగ్ చేయసాగాడు ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంపులను గాంధీజీ వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించసాగాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గెలిచింది ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిందా అంటే రాలేదు మొదటి ప్రపంచ యుద్ధంలో అరవై రెండు వేల మంది భారతీయులు వీరగతి పొందారు అరవై ఏడు వేల మంది భారతీయులు గాయపడ్డారు అయినా కూడా ఇండియాకు స్వాతంత్ర్యం రాలేదు కట్టలు తెంచిన కోపంతో తిరగబడ్డారు జలియన్ వాలాబాగ్లో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది భారతీయులను చంపేశారు దీంతో భారతీయుల్లో విప్లవం తారాస్థాయికి చేరుకుంది తర్వాత గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఏదైతే స్ట్రాటజీ వాడారో అదే స్ట్రాటజీని ఇండియాలో కూడా వాడారు ఏదైనా విప్లవం జరిగితే గాంధీజీ అహింస నినాదాలతో ముందుకు వచ్చేవారు బ్రిటీష్ ఎంపైర్కు కావాల్సింది కూడా అదే బ్రిటిష్ ఎంపైర్కు విప్లవం జరగకూడదు ఎవరైనా బ్రిటిష్ రాజును ప్రశ్నిస్తే జైల్లో వేసేవారు చంపేసేవారు ఉదాహరణకు భగత్ సింగ్ ఆయన్ను జైల్లో వేశారు వేధించారు చివరికి తీశారు అరబిందో అజ్ఞాతంలోకి పంపేశారు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు సుభాష్ చంద్రబోస్ దేశం నుండి వెళ్ళిపోయారు లాలా లజపతి రాయ్ చచ్చే వరకు కొట్టారు చంద్రశేఖర్ ఆజాద్ చచ్చే వరకు కొట్టారు కానీ మన బిగ్ బాస్ను జైల్లో వేసి బ్రిటిష్ చేసిన మర్యాదలు చూడండి నెహ్రూ గారు జైల్లో పుస్తకాలు రాసేవారు ఆయన రాజభోగాలు అనుభవించేవారు గాంధీజీ పదకొండు సార్లు జైలుకు వెళ్లారు జైల్లో గాంధీజీకి ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ దొరికేది గాంధీజీ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు అహింస పాటలు పాడారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది నెక్స్ట్ గాంధీజీలో హెచ్ఆర్ మేల్కొన్నాడు మళ్లీ గాంధీజీ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొనాలని భారతీయులను ప్రోత్సహించసాగారు పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడింది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గెలిచింది కానీ చాలా నష్టపోయింది ఇక బ్రిటిష్ ఎంపైర్కు వేరే దేశాల్లో కాలనీలను మెయింటైన్ చేయడానికి కష్టమైపోయింది నేతృత్వ పాలన అదే డిక్టేటర్షిప్ ఇంపీరియలిజం అదే విస్తరణవాదం వేరే దేశాలను ఆక్రమించడం అనే కాన్సెప్ట్కు ప్రపంచంలో ప్రాధాన్యత తగ్గుతున్న సమయంలో దొరికింది దోచుకున్నంత దోచుకుని భారత్ వదిలి వెళ్ళిపోవాలి అని బ్రిటన్ నిర్ణయించుకుంది ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి సౌత్ ఆఫ్రికాలో జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ తరఫున మేజర్గా ఆఫీసర్గా పనిచేసి ఇండియన్స్ను ఇన్స్పైర్ చేసి యుద్ధాల్లో సైనికులుగా రిక్రూట్ చేసి గాంధీగిరి పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆయన మారిన లైఫ్ గురించి కానీ ఆయన సెక్సువల్ లైఫ్ గురించి కానీ నేను మాట్లాడను బట్ అది ఆయన పర్సనల్ అది ఆయన ఇష్టం గాంధీ గారి అహింస సిద్ధాంతం బాగుంది కానీ యుద్ధాల్లో పాల్గొనడానికి గాంధీజీ ప్రోత్సహించి సైనికులుగా రిక్రూట్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి ఏదైనా వచ్చిన కష్టాలే మళ్ళీ వస్తే సమయం రావాలి అంటారు అదే గాంధీజీ అహింస సిద్ధాంతం బ్యాక్ టు బ్యాక్ యుద్ధాల్లో బ్యాక్ టు బ్యాక్ విప్లవాల్లో ఉన్న బ్రిటిషర్లకు బ్రీఫ్ చెకింగ్ టైం ఇచ్చింది ఇండియాలో జరుగుతున్న విప్లవాలను తగ్గించడానికి బ్రిటిష్ అధిష్టానమే గాంధీజీని సౌత్ ఆఫ్రికా నుండి భారత్కు పంపిందన్న క్లారిటీ ఐ థింక్ ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి